పేట ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే రాజంపేట ఎలక్షన్ అయిపోయినట్లే ఉంది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మీ ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్రహ్మణ్యం గారికి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ జనసేన కార్యకర్తలందరికీ యువకులందరికీ నా హృదయపూర్వక వందనములు. నేను మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు నేను కలిసి మీటింగ్ లో పార్టిసిపేట్ చేయటం జరుగుతూ ఉంది. ఇంతవరకు ఎప్పుడూ లేదు. మా తండ్రి గారు చంద్రబాబు నాయుడు సమకాలికులు, పవన్ కళ్యాణ్ గారు అన్న నేను కలిసి మీటింగుల్లో పార్టిసిపేట్ చేశాం. పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషంగా ఉందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఈ ఉత్సాహం May 13 వరకు ఖచ్చితంగా తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఒక పక్క మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో, రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా 2 ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అవసరంగా మారిందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. నేను కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాను, పరిపాలన తెలిసిన వాడిని. ఇంత దరిద్రమైన పరిపాలన నా జీవితంలో నేను చూడలేదు. ఇక్కడ తండ్రి కొడుకులు ఉన్నారు, ఒకరు మంత్రి, ఒకరు ఎమ్మెల్యే, ఒకరు ఎంపీ. మామూలుగా వీరు ఎవరైనా ప్రజాప్రతినిధులు అయితే ప్రజలకు మేలు చేయాలి, కానీ వీరు చేసిన నిర్వాక్యం వల్ల పూర్తిగా అన్నమయ్య డ్యాం కొట్టుకొని పోయేదానికి కేవలం వీళ్ళే కారణం అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. పింఛాలో ఇసుక దోపిడీ చేసేదానికి పింఛా ప్రాజెక్ట్ నా కాన్స్టిట్యూన్సీలో వస్తుంది, పీలేరులో వస్తుంది. అక్కడ ఇసుక దోపిడీ చేసేదానికి అక్కడ తెగిపోతే రిపేర్ చేయకన్నా దాన్ని అట్లే వదిలేసిన దానివల్లనే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన తర్వాత 39 మంది చనిపోయారు. మూగ జీవులు, ఆవులు 2000 పైన చనిపోయాయి, కానీ ఇంతవరకు ప్రభుత్వం వారికి కాంపెన్సేషన్ ఇవ్వలేదు. ఇటువంటి ప్రభుత్వం, పేదల పట్ల పూర్తిగా వ్యతిరేకమైన ప్రభుత్వం మీకు అవసరమా అనేది మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఉద్యోగాలన్నీ ఏమైపోయినాయి? యువకులు ఇంతమంది ఉన్నారు, డిఎస్సీలు పెడుతున్నారా, ఉద్యోగాలు ఇస్తున్నారా, ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. వీరు కేవలం మాఫియాగా తయారైపోయింది ప్రభుత్వం. ఇసుక దోపిడీ, గనుల దోపిడీ, అడవి దోపిడీ, లేక పూర్తిగా ల్యాండ్ మాఫియా. ఈ మాఫియాల్లో ఈ ఎంపీ, ఈ మంత్రులు వీళ్ళంతా చిక్కుకుపోయారనేది స్పష్టంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. మీకు పవన్ స్టార్, పవర్ స్టార్ అనే ఎట్లయ్యాడు తెలుసా? ఫస్ట్ మూవీలో మీరు ఆమోదించలేదు, ఆయన స్ట్రగ్లింగ్ స్టార్ గా ఉన్నాడు. ప్రజలు ఆమోదం తెలిపిన తర్వాత పవర్ స్టార్ అయ్యాడు. ఈ ఎలక్షన్ తర్వాత ఈ స్ట్రగ్లింగ్ స్టార్ పవర్ స్టార్ గా మీరు మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి
జెండాలు కొంచెం పక్కకు పోవాలి. కొంచెం జెండాలు కిందికి తీసుకోండి, కనపడటం లేదు, వెనకాల వాళ్ళకి కనపడటం లేదు. పక్కకు పోండి, స్ప్రెడ్ అవుట్ కాండి. ఇక్కడి నుంచి మీకు ఒక కర్తవ్యం ఉన్నది, ప్రత్యేకంగా రాజంపేట పార్లమెంట్ సభ్యుణ్ణి ఓడించే కర్తవ్యం మీ పైన ఉన్నది. 150 మంది పనికిరాని వాళ్ళను, స్మగ్లర్ను తీసుకొని పిఠాపురం పోయి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాడంట ఈ ఎంపీ. మీరు ఓడించేదాన్ని ఆయన్ని ఓడిస్తామా, పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే దానికి మనము చూస్తా ఊరుకుంటామా అనేది స్పష్టంగా తెలియజేయాలి. ఇక్కడ మిథున్ రెడ్డి గారిని చిత్తచిత్తుగా ఓడిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. లేనిపోని అపోహలు మైనారిటీస్ లో కలిగిస్తున్నారు, అటువంటిది ఎటువంటిది ఉండదు. బీజేపీ పూర్తిగా మైనారిటీలకు అనుకూలంగా ఉంటుంది. సిఏఏ అనేది సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, ఎన్ఆర్సీ కానీ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికెట్ కానీ ఎటువంటి భారతీయ ముస్లింకి సంబంధం లేదు. కేవలం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చిన ముస్లింలకి. ఇది కేవలం అపోహలు సృష్టించి మీలో ఒక భయం క్రియేట్ చేసేదని తెలియజేస్తున్నారని తెలియజేస్తూ నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఇప్పుడు సమయం అవుతున్నది కాబట్టి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, మనకు ముఖ్యమంత్రిగా కావాలంటే మీరందరూ కూడా సైకిల్ గుర్తుకి ఎమ్మెల్యేకి ఓటేయాల్సిందిగా కోరుకుంటూ ఒక్కసారి మీరందరూ కూడా తెలుగుదేశానికి ఎవరు సైకిల్ గుర్తుకి ఓటేస్తారో చేతులు ఎత్తాల్సిందిగా కోరుతున్నాను. 2 చేతులు. అదేవిధంగా పార్లమెంటుకి పువ్వు గుర్తు చేసి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. ఏ తమ్ముళ్ళు, ఎంఆర్పిఎస్ తమ్ముళ్ళు, బంగారు తమ్ముళ్ళు, మీ జెండాలు దించాలి. మళ్ళీ ఎగరేద్దాం అన్ని జెండాలు.